ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఈ మత వివాదాలకు సంబంధించి ఆలయాల్లో వరుసగా జరుగుతున్న దాడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రోజురోజుకి వేడెక్కుతుంది ఇటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డిక్లరేషన్ వివాదంపై తాజాగా కొడాల్ నాని గారు చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్టు అయ్యాయి సొంత పార్టీ నేతయ్యుండి అనేది ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఇదే అంశం మీద రాజకీయ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు అంటే తిరుమల డిక్లరేషన్ మీద ఏపీ మంత్రి కొడాల నాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలోని ఏ గుడికి మసీద్కి చర్చిలకి లేని డిక్లరేషన్ తిరుమల పుణ్యక్షేత్రంలో మాత్రమే ఎందుకు అనేది ఆయన వేసిన ఒక ప్రశ్న అయితే డిక్లరేషన్ అనే అంశం మీద నా మంత్రి కొడాల నాని గారు మాట్లాడుతూ డిక్లరేషన్ అనేది కేవలం రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమే అనేది అందుకే ఆ విధానం తీసేయాలి అనేది ఆయన సూచించిన సూచన రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళే వ్యక్తులకు డిక్లరేషన్ అడిగే హక్కు లేదు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు ఏపీలో ఇతర ఆలయాలు కానీ మసీదులు కానీ చర్చిల్లో కానీ లేని సాంప్రదాయం తిరుమలలో మాత్రం ఎందుకు తీసుకొచ్చారని ఇదే టైంలో కొంతమంది రాజకీయ విశ్లేషణలు చెబుతున్నమాట సాంప్రదాయాలను కాపాడడానికి సాంప్రదాయాలను కొనసాగించడానికే పాలకులు మారుతూ ఉంటారు పాలకులు ఏ పాలకులు వచ్చినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ సాంప్రదాయాలను గౌరవించి కొనసాగాలి తప్ప పాలకులు వచ్చినప్పుడల్లా సాంప్రదాయాలు మార్చుకుంటూ పోతే కుదరదు అనేది కొంతమంది చెబుతున్నమాట ఇదే అంశం టీడీపీ అధినేత చంద్రబాబు గారు కూడా రేస్ చేశారు అయితే ఇక్కడ ఇప్పటికే మత వివాదాలు మొన్న మధ్య అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతైన సందర్భంలో కానివ్వండి ఇప్పుడు విజయవాడలో రథానం మీద ఉన్న సింహాలు మాయమైన ఘటన కానివ్వండి లేదంటే విజయవాడలోనే ఒక సాయిబాబా ఆలయంలో దాడులు జరగడం అలాగే తూర్పుగోదావరి జిల్లాలో హనుమాన్ ఆలయంలో దాడులు జరగడం అంటే వరుసగా హిందువుల మనోభావాలు కించపరిచే సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్న ప్రభుత్వం ఇమీడియట్గా వాటి మీద చర్య తీసుకొని నిందితులు ఎవరు అసలు ఈ దోషులు ఎవరు పా ఇలా ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నది ఎవరు వాళ్ళని పట్టుకుని వాళ్ళని కఠినంగా శిక్షించాల్సింది పోయి ఈ ఘటనలకు సంబంధించి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్నికి ఆద్యం పోసినట్టే అయ్యింది కొడాలి నాని గారి వ్యాఖ్యలను దీని మీద ఇమీడియట్ గా వెంటనే బీజేపీ నేతలు కూడా రెస్పాండ్ అయ్యారు సోం గారు కూడా కొడాల నాని గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అలాగే వీహెచ్పి నేతలు కూడా దీని మీద మాట్లాడుతున్నారు కొడాల నాని గారి వ్యాఖ్యలను పూర్తిగా తప్పుబడుతున్నారు అంటే దీన్ని సామరస్యంగా ఎందుకంటే మత వివాదం అనేది చాలా సున్నితమైన అంశం దీన్ని చాలా సున్నితంగా వ్యవహరించాల్సింది ఆజ్యం పోసినట్లు వ్యాఖ్యలు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న రాజకీయ ఇదే పదే పదే తీసుకొస్తున్నారు దీనికి సంబంధించి మరేమైనా మరొక వివరణ ఏమన్నా ఇస్తారా ప్రభుత్వం ఏమన్నా దీని మీద చర్యలు తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి